ఎన్నో రకాల కొత్త పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచుల కోసం కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టి అందరి మన్ననలు అందుకున్నారని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. 31 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టనటువంటి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. కొత్త పథకాలు ప్రవేశపెట్టాలంటే అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో పెళ్లైన ఆడపడుచులకు 116,000 రూపాయలను అందించడం సంతోషకరమన్నారు. ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో ఉన్నాయని, ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మనందరం వెన్నంటి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జెడ్పీటీసీ బోధుల లక్ష్మణ్, ఎంపీపీ కుసుకుంట్ల రమాదేవితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది పైసలు పదలాడితే ఎప్పుడు ఇస్తామంటారు, కానీ ఇవి ప్రభుత్వమే బిడ్డ ఉంచుకోండి అని ఇస్తాం. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ తిరిగి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు ఉద్దేశంతో మీరు ఉంచుకోండి. మీ పెళ్లి కొరకు ఖర్చు పెట్టుకున్నారు, పెళ్లి సమయంలో అప్పుల పాలు కావద్దు, ఇబ్బంది పడకూడదు ఆలోచనలోని గౌరవ ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పేదింటి ఆడబిడ్డ పెళ్లి కొరకు ఇవన్నీ ఇవ్వడం జరుగుతా ఉంది. ఇది దేశంలోనే ఇక్కడ లేదు, ఈ కార్యక్రమం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో రూర్బన్ పథకంలో భాగంగా అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారు. రామునిపల్లి, నీరుకుల్ల గ్రామాల్లో వ్యవసాయ నిల్వల గోదాముల నిర్మాణానికి సహకార సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెల్లో పట్టణ వసతులు కల్పించడమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజాప్రతినిధులు, రైతులు ఈ గోదాముల నిర్మాణం త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, మార్కెట్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షులు పాల రామారావు, వైస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షులు అనంతరెడ్డితో పాటు పలువురు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. 12 గోదాములని ఈ మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్మాణం చేసుకోవడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో గోదాం సౌకర్యం కల్పించినట్టయితే రైతులకు అది ఉపయోగకరంగా ఉంటుంది. పండించిన పంటలు వేసుకోవడానికి కానీ ఇతరత్ర దాన్ని వాడుకోవడానికి కానీ అవకాశం ఉంటున్న ఆలోచనతో ఈ గోదాం నిర్మాణానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పనులన్నీ త్వరగా పూర్తి అయ్యేటట్టు చేసుకోవాలని చెప్పి ఆయా గ్రామాల సర్పంచులను, పాలకవర్గాలను వారికి సూచన జరుగుతూ ఉంది. అట్లాగే మండల నాయకత్వం కూడా దీని కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించింది.